గైస్, వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈరోజు ఎపిసోడ్లో యాపిల్ సిల్క్ అండి. యాపిల్ సిల్క్లో వచ్చేసి కలర్ కాంబినేషన్, మనకు వండర్ఫుల్ కలర్ కాంబినేషన్తో డిజైన్ తీసుకున్నాం. సో ఫస్ట్ సారి మంచి పింక్ కలర్కి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. సో దీనికి వచ్చేసి పైన బార్డర్ అనేది వెరీ స్మాల్ డిజైన్ వస్తుంది, అండ్ రిమైనింగ్ వచ్చేసి కంప్లీట్ మనకు ఎలిఫెంట్ డిజైన్ అండ్ ఒక ఎలిమెంట్స్ డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేసి చాలా వండర్ఫుల్గా డిజైన్ చేశారు. ఫుల్ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా ఇలాగే వెళ్తుంది. అండ్ కింద బార్డర్ తీసుకుంటే మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నామండి. సో ఇందులో కూడా వచ్చేసి మనకు బార్డర్లో కంప్లీట్ ఒక డిఫరెంట్ స్టైల్లో మనకు బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా మనకు హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ పళ్ళుకు వచ్చేప్పటికి 1 మీటర్ కొంగు అనేది మనకు హైలైట్ అవుతుంది. అది కూడా వచ్చేసి సిల్వర్ జరీవింగ్ తోటి. బ్లౌజ్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ లాగా క్రియేట్ చేస్తారండి. శారీ మొత్తం కూడా వచ్చేసి మనకు జరీవింగ్ వచ్చినా కానీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వండర్ఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ మనకు 1375 రూపీస్లో మనకి ఈ శారీ అవైలబుల్ వస్తుంది. ఇందులో వచ్చేసి మనకు ప్రతి ఒక్కటి కూడా మనకు ఒక మంచిగా మంచి కలర్ కాంబినేషన్తో ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్, దానికి కూడా మనకు పింక్ కలర్ కాంబినేషన్లో డిజైన్ తీసుకున్నాము. శారీ మొత్తం కూడా వచ్చేసి మనకు జరీ వీవింగ్ వచ్చినా కానీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వచ్చారు. అండ్ కింద బార్డర్ కూడా వచ్చేసి మనకు చాలా డిఫరెంట్ స్టైల్లో మనకు బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారండి. సో ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఇలాగే వచ్చేసింది. అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు కాంట్రాస్ట్ అనేది ఇచ్చేసారు. సో పింక్ కలర్ మీద 1 మీటర్ కొంగుతో మనకు జరీ వీవింగ్లో తీసుకున్నారు. బ్లౌజ్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ప్లెయిన్ కాన్సెప్ట్లో క్రియేట్ చేశారు. సో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి మ్యాంగో మస్టర్డ్ కలర్కి మెరినిష్ రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా కూడా వచ్చేసి మనకు వీవింగ్ అనేది హైలైట్ అవుతుంది. ఒక పికాక్ డిజైన్ అనేది హైలైట్ కొంటూ వచ్చేసారండి. అది కూడా వచ్చేసి కంప్లీట్ మనకు సిల్వర్ జరీ వీవింగ్తో హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకు యాపిల్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాబట్టి చాలా ఈజీగా మనకు మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ కింద బార్డర్ కూడా వచ్చేసి ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 6 ఇంచెస్ బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ పళ్ళుకు వచ్చేటప్పుడు కూడా మనకు 1 మీటర్ కొంగు అనేది తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ మనకు 1 మీటర్ కొంగులాగా డిజైన్ క్రియేట్ చేశారు. బ్లౌజ్కి వచ్చేటప్పటికి రెడ్ కలర్ ఇచ్చారండి, చాలా వండర్ఫుల్గా ఇచ్చారు. సింపుల్గా ప్యాటర్న్ బ్లౌజ్ ఏమైనా కుడుచుకోగలిగితే రియల్గా ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మంచి మిర్చి రెడ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. సో ఇది కూడా మొత్తం ఫుల్ అంతా ఆల్ ఓవర్ అంతా మనకి ఇలాగే డిజైన్ అనేది క్రియేషన్ అవుతుంది. అండ్ మంచి రెడ్ కలర్ బేస్ మీద వచ్చేసి సిల్వర్ జరీ వీవింగ్ ఇచ్చేటప్పుడు ఈ లుక్ వైజ్ మనకు చాలా డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ పళ్ళుకు వచ్చేటప్పుడు మనకు ఆల్మోస్ట్ మనకు 1 మీటర్ కొంగు అనేది మనకు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. బ్లౌజ్ కాన్సెప్ట్కి ప్లెయిన్ లాగా ఇచ్చేసేసారు. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మంచి మ్యాంగో మస్టర్డ్ కలర్. సో దీనికి కూడా వచ్చేసి మనకు మెరినిష్ రెడ్ కలర్లో డిజైన్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఒక జాల్ వీవింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అది కూడా సిల్వర్ జరీ వీవింగ్ తోటి. బార్డర్ అనేది కూడా మనకు చాలా డిఫరెంట్గా క్రియేట్ చేసుకుంటారు. ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు జరీ వీవింగ్ తోటి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. అండ్ పళ్ళుకు వచ్చేటప్పుడు కూడా మనకు జస్ట్ మనకు బార్డర్లో ఏదైతే డిజైన్ ఇచ్చామో అదే డిజైన్ అనేది కూడా మనకు పళ్ళులో హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో బ్లౌజ్ కాన్సెప్ట్కి వచ్చేప్పటికి మంచి మెరినిష్ రెడ్ కలర్ బ్లౌజ్ అనేది క్రియేట్ చేసి ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. అండ్ ఈ సారీ కాస్ట్ కూడా మనకు వచ్చేసి ఓన్లీ 1375 రూపీస్లో మనకి ఈ సారీస్ అనేది అవైలబుల్లో వస్తుంది. సో ఇవాళ చూసారు కదా యాపిల్ సిల్క్లోని లేటెస్ట్ కలెక్షన్స్. ఈ ఎపిసోడ్లో అయితే నేను జస్ట్ స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ చేయండి. త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాను. సో ఇవర్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలిసి అదొరుకుంటాను.